మనం ఈ వీడియోలో పవర్ పాయింట్లో ఉండే ఎడిట్ పాయింట్స్ అంటే ఏంటి, ఎలా వాటిని యూజ్ చేసుకోవాలి, వాటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో మనం జనరల్గా ఏదైనా పిక్చర్స్ ఆర్ షేప్స్ని మనం ఫార్మాట్ చేసేటప్పుడు రకరకాల వేలో వాటిని కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు ఎడిట్ పాయింట్స్ వాటిని స్ట్రైట్గా కానీ కర్వ్గా కానీ ఇంకో విధంగా మనం ఎడిట్ చేయడానికి ఆర్ షేప్స్ని కన్వర్ట్ చేయడానికి మనం ఎడిట్ పాయింట్స్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. జనరల్గా మనం ఏదైనా ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసామనుకోండి, మనకి ట్రాక్ చేయడానికి కానీ రీసైజ్ చేయడానికి కానీ ఇవి ఎక్కువగా అందరూ వాడుతూ ఉంటారు కదా జనరల్ ఇట్లా. సో వీటికి మనం మళ్ళీ ఎడిట్ పాయింట్స్ సెట్ చేసి వాటిని రకరకాల షేప్స్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఏదైనా అంటే బోర్డర్ పైన సెలెక్ట్ చేసి ఎడిట్ పాయింట్స్ ఆప్షన్ వస్తుంది, రైట్ క్లిక్ చేస్తే ఎడిట్ పాయింట్స్ క్లిక్ చేశారనుకోండి, మీరు ఎక్కడైనా సరే సపోజ్ ఇక్కడ ఏదైనా జస్ట్ ఎడిట్ పాయింట్స్ యాడ్ పాయింట్ ఓకే, ఇక్కడ టూ, ఇక్కడ ప్రతిసారి టూ వస్తుంది. సపోజ్ చూడండి మౌస్ వ్యూ ఇట్లా కనిపిస్తుంది చూడండి, ఇక్కడ మనం యాడ్ పాయింట్ ఆప్షన్ పెట్టే దగ్గర చూడండి మౌస్ సింబల్ ఎట్లా మారిపోతుంది, ఇక్కడ మారిన చోటే మనము యాడ్ పాయింట్స్ చేయగలం ఓకే. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం షేప్ని మార్చాలనుకోండి, స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్ చేసుకోవచ్చు, కర్వ్ కావాలంటే చూడండి ఇట్లా సర్కిల్ కాస్త ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. సరే ఇక్కడ స్ట్రైట్గా వచ్చేసింది. సో ఇలా మనం షేప్స్ తోటి ప్లే చేయొచ్చు అన్నమాట. స్ట్రైట్ సెగ్మెంట్ చూసారు, ఇది స్ట్రైట్గా అయిపోయింది. దీని పైన కూడా మనం క్లిక్ చేసి స్ట్రైట్ సెగ్మెంట్ ఈ టూ పాయింట్స్ మధ్య స్ట్రైట్గా అయిపోయింది. అలానే ఓపెన్ పాత్. సో ఈ ఫీచర్స్ అన్నీ కూడా మీరు ఈ షేప్స్ని కన్వర్ట్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి. సో ఈ ఎడిట్ పాయింట్స్ పర్పస్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మీరు మీ పీపీటీ ఓపెన్ చేసేసి ఏదో ఒక స్లైడ్లో ఇలాంటి కొన్ని షేప్స్ ఇన్సర్ట్ చేసి ఒక 5 to 10 minutes ఇట్లా ప్లే చేస్తే అన్నిటి ఇంపార్టెన్స్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.